రెండో రోజు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మానిక్రావు ఠాక్రే సమీక్షలు జరుపుతున్నారు. కాసేపటి క్రితం గాంధీ భవన్‌కు వచ్చిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు స్వాగతం పలికారు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీతో ఠాక్రే సమావేశమయ్యారు. తర్వాత డీసీసీ పీసీసీ ఆఫీస్ బేరర్లతో భేటీ కానున్నారు. వివాదాలను పక్కనపెట్టి కలిసిమెలిసి పనిచేయాలని మానిక్ ఠాక్రే సూచించారు. ఏసీసీ షోకాష్ నోటీసులను చెత్తబుట్టలో వేసినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బిజీగా ఉండడం వల్లే గాంధీ భవన్ కు రాలేదన్నారు. జగ్గారెడ్డి, పోడెం వీరయ్య, సీతక్క గాంధీ భవన్ కు రాకపోవడాన్ని ఎందుకు నిలదీయడం లేదన్నారు కోమటిరెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మానిక్రావు ఠాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో భేటీ అయ్యారు. గాంధీ భవన్ కలిసానంటే నా కాన్సెన్స్ ఆరుగురు చనిపోయినాగా జగ్గారెడ్డి సీతక్క వీరయ్య అడుగురాపురం పోయి జగ్గారెడ్డి ఎందుకు రాలే, సీతక్క ఎందుకు రాలే, వీరయ్య ఎందుకు రాలే, పన్నున్నప్పుడు కాన్సెన్స్ పన్నున్నప్పుడు రాకుంటూ ఉంటాం. శివకాజ్ నోటి ఎప్పుడో తీసి చెత్తపుట్ట వేసింది అది. నేను రోజు కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ లో తిరుగుతున్నా, డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో తిరుగుతున్నా. పార్టీని ఎట్లా రేపు చేయాలి అని చెప్పి నా అభిప్రాయాలు కొన్ని చెప్పినా, ఆయన అభిప్రాయాలు కొన్ని చెప్పినా, ఆ డిస్కషన్ నడిచింది. పిఎస్సీలో 6 సార్లు 7 సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యేలతో మనం నేను కూర్చుంటుందా? పార్టీ విషయాలు మా అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడుకుంటాం తప్ప మీకు చెప్పాం. షోకాజ్ నోటీస్ అనేది లేనే లేదు. అది షోకాజ్ నోటీస్ అనేది లేనే లేదు. గతంలో సీనియర్లు కించపరుస్తూ మార్ఫింగ్ చేసి పెట్టిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు, నేను కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన. అది క్లోజ్డ్ చాప్టర్. అది దాన్ని హైకమాండ్ కూడా పట్టించుకుంటలేదు. అది ఫోర్జ్, అది మార్ఫింగ్ చేసిందని వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఎందుకంటే పోలీస్ కమిషనరే చెప్పినప్పుడు ఉత్తమ్ కుమార్ చెప్పింది కదా, కమిషనరే నాకు ఫోన్ చేసి చెప్పిండే, నాకు కూడా ఫోన్ చేసి చెప్పింది కమిషనర్. అది అయిపోయింది. గాంధీ So we come to Gandhi Bhavan at 12 o'clock. I'll inform boss about it.